హలో ఎవ్రీవన్, ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రొడ్యూసర్ నటికుమార్ గారు, వారితో మాట్లాడదాం. హలో సార్. సార్, ఇప్పుడు జాన్వాడ ఫామ్ హౌస్ గురించి బాగా న్యూస్ వైరల్ అవుతుంది, ఇట్లా పార్టీ చేసుకున్నారని చెప్పేసి. సో అంటే కేటీఆర్ గారు అంటున్నారు, లేదు మేము ఫ్యామిలీ గ్యాదరింగ్ లాంటిది చేసుకున్నాము, రేవ్ పార్టీ అట్లాంటిది అని చెప్పి బాగా మీరే అగెన్స్ట్గా వైరల్ చేస్తున్నారు చాలామంది అని. సో దానిపైన మీ అభిప్రాయం? మీరు అన్న దాంట్లో అది కేటీఆర్ గారు ఫామ్ హౌస్ కాదు. ఫస్ట్ కేటీఆర్ గారు ఎందుకు వచ్చారో మధ్యలో అనేది అర్థం కావట్లే. నెంబర్ టూ, నెంబర్ త్రీ, వాళ్ళ బామ్మర్ది గారు విజయ పాకాల గారి హౌస్ అంటున్నారు ఆయన. ఎస్, ఓకే. హౌస్లో మనం గృహప్రవేశం చేసుకోవచ్చు, దసరా పండుగ చేసుకోవచ్చు, దీపావళి చేసుకోవచ్చు, ఏవైనా చేసుకోవచ్చు, దాన్ని తప్పు పట్టడానికి ఎవరికి రైట్ లేదు. కానీ చట్టానికి ఒకటి, చట్టం, రాజ్యాంగం, న్యాయం ఒక లోబడే ఉండాలి అనేది మీకు తెలీదా? ఈజ్ అ పొలిటికల్ లీడర్, ఈజ్ అ పొలిటికల్ లీడర్, సీనియర్ 40 ఇయర్స్ లీడర్ ఇస్ మీ ఫాదర్. 10 సంవత్సరాలు గవర్నమెంట్ నడిపారు. రాజ్యాంగంలో మనం లాకి కట్టుబడి, చట్టానికి కట్టుబడి ఉండాలని తెలీదా? నేను మీ మాటలనే నేను కేటీఆర్ గారు మాట్లాడుతున్నా, మీరు మాట్లాడిన మాటలే. 70 ఏళ్ళ మా అత్తమ్మ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఎస్ అందరూ ఉన్నారు, అక్కడ డ్రగ్ ఇస్తున్నారని చెప్పారు. మీరు డ్రగ్ తీసుకునే వాళ్ళు దొరికారు అని మీరు చెప్పారు. ఆయన మీద మీరు కేసు ఎంక్వైరీ చేయండి అని మీరు చెప్పే బదులు, అసలు మీ కుటుంబంలోకి ఆయన ఎందుకు వచ్చాడు, అలాంటి ఒక ఫ్యామిలీ కుటుంబంలో డ్రగ్ తీసుకోవడానికి అక్కడ అవకాశం ఎక్కడ దొరికింది, ఆయన బయట నుంచి తీసుకున్నాడు, ఆయన మీద మీరే పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చి పోలీసులకి మీకు అప్పగిచ్చి ఉంటే మీ విలువ ఎక్కడికి వెళ్ళిపోయేది? చాలా బ్రహ్మాండంగా పలానా వ్యక్తి ఆయన సొంత మనిషిని కూడా పోలీస్ స్టేషన్కి అప్పచెప్పాడు అనే ఘనత వచ్చేది. మీరు ఒక ఒక డ్రగ్స్ అంటే అయితే ఏంటి అని మాట్లాడడం ఇక్కడ రేపొద్దున యువతకి, రేపొద్దున ప్రజలకి చాలా ఇబ్బందికరంగా ఉంది. కేటీఆర్ గారు ఒక రాజకీయ నాయకుడిగా, పరిమితి గల రాజకీయ నాయకుడిగా, మీరు యువ నాయకుడిగా, రేపు కాబోయే చీఫ్ మినిస్టర్గా మీకు అన్నీ కూడా ఈరోజు డ్రగ్స్ అనేది మహమ్మారిని తరిమి కొట్టడానికి మీరు సపోర్ట్ చేయకుండా, మా కుటుంబంలో డ్రగ్స్ ఎలాగొచ్చిందని మీరు ఆలోచించకుండా, ఎవరో ఒకరు తీసుకున్నారు, ఆయన నీకు పాజిటివ్ వచ్చింది అంటే, అలాంటి పాజిటివ్ వచ్చిన వాడిని నేను ఇమ్మీడియట్ పోలీస్ స్టేషన్కి అప్పచెప్తున్నా. ఇలాంటి వాడు ఇండస్ట్రీ, ఇలాంటి వాడు మా చుట్టం అయినందుకు, మా బంధువు అయినందుకు, లేకపోతే మా ఫ్రెండ్ అయినందుకు మేము సిగ్గుతో తలదించుకుంటున్నామని చెప్పకపోయి, మీ కుటుంబంలోకి ఆయన ఎందుకు పిలిచారు అని అడక్కపోయి, మీరు మళ్ళా పోలీసుల మీదే తిరగబడి టీఆర్ఎస్కి సంబంధం లేని దాన్ని మొత్తం వేల మంది కార్యకర్తలతో వచ్చి వాళ్ళు పోలీసుల మీద తిరగబడుతుంటే పోలీసులు ఏం చెప్పగలుగుతారు? కేటీఆర్ గారు 2016లో మీరు మొత్తం టోటల్గా 90 మందిని ఇండస్ట్రీలో సినిమా వాళ్ళని డ్రగ్స్ తీసుకుంటున్నారు అని చెప్పి వాళ్ళని సినిమా లైన్ కట్టించినట్టు కట్టించి వాళ్ళందరినీ కూడా మొత్తం టోటల్గా అన్ని టెస్టులు చేయించి తర్వాత మీరు క్లీన్ చీట్ ఇచ్చారు. అంటే వాళ్ళు ఎందుకు డిఫర్మేషన్ వేయలేదో నాకు తెలియదు, కానీ మీరు కొండా సురేఖ గారు మీ మీద కొన్ని వ్యాఖ్యలు చేస్తే మీకు బాధ అనిపించింది. ఎస్, బాధ అనిపిస్తుంది, ఎందుకంటే ఆమె మాట్లాడిన మాటలు చాలా గట్టిగా మాట్లాడారు కనుక మీరు ఆల్రెడీ ఫైల్డ్ ఇస్ డిఫర్మేషన్ అంటే మీకు బాధ అనిపించింది. మా 90 మంది సినిమా వాళ్ళకి ఎందుకు బాధ అనిపించలేదో నాకు అర్థం కావట్లేదు. కనుక మరి అలాగే ఈరోజు నాగార్జున గారు డిఫర్మేషన్ ఫైల్ చేశారు, ఆయనకి బాధ అనిపించింది. సురేఖ గారు మళ్ళా వెనక్కి తీసుకున్నారు మాటలు, సమంత గారు అన్న మాటల మీద వెనక్కి తీసుకుంటున్నాను, తప్పు మధ్య జరిగింది. పీసీసీ అధ్యక్షుడు కూడా, సాక్షాత్ పీసీసీ అధ్యక్షుడు కూడా చెప్పారు అది తప్పు జరిగింది, ఆ మాట అనకూడదు అన్నారు కాబట్టి వెనక్కి తీసుకుంటున్నాం అన్నారు. అయినా కూడా మీరు 100 కోట్లకు దాబా మీరేశారు, 100 కోట్లు దాబా చిన్న నాగార్జున గారు వేశారు. ఆ రోజు మరి 90 మంది ఇంతమంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు, పూరి జగన్నాథ్ గారు, చాలా పెద్ద పెద్ద పేర్లు ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రోజు మొత్తం టోటల్గా ఎంతమందికి మళ్ళీ క్లీన్ చీట్ వచ్చేటప్పుడు మేము తప్పు చేయకుండా మా పిల్లల్ని మమ్మల్ని బదనాం చేశారని చెప్పి ఒక్కరు కూడా డిఫర్మేషన్ ఫైల్ చేయలేదు అంటే ఆ క్లీన్ చీట్ అనేది ఎక్కడో లొసుకు కనబడుతుంది, ఎక్కడో తేడా కనబడుతుంది. ఆ రోజు మరి ఇండస్ట్రీ అంతా కూడా ఒక్కరు కూడా వాళ్ళ తరపు నుంచి వచ్చి ఇది తప్పు, ఈ గవర్నమెంట్ చేసేది తప్పు అని ఒక్కరు కూడా మాట్లాడకుండా మీకు సురేఖ గారి మాటల్ని వెంటనే మీకు ఆ రోజు ఎంటైర్ ఇండస్ట్రీ మీకు సపోర్ట్ చేసిందంటే మీ వెనకాల ప్రకాశ్ రాజ్ గారు మీకోసమే ఇండస్ట్రీ సపోర్ట్ చేసిందని జనాలు అనుకుంటున్నారు, ఇది నిజమా?
మీకు ఇండస్ట్రీ మీకు సపోర్ట్ చేసింది, మీకు సురేఖ గారి మాటను పాపం అన్యాయంగా ఆమెని ఒక బీసీ మహిళని ఆమెను మొత్తం ట్రోల్ చేసిన వాళ్ళని ఆమె మాటను తీసుకొచ్చి మీ దాంట్లో దృష్టిలో తీసుకొచ్చి ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి మొత్తం ఎంటైర్ మీ తరపున ఇండస్ట్రీ నిలబెట్టాడు. ఈ ఇండస్ట్రీ మరి ఇంతకుముందు భువనేశ్వరమ్మ గారితో మాట్లాడేటప్పుడు కానీ భువనేశ్వరమ్మ గారిని మన నందమూరి తారక రామారావు గారి బిడ్డ బాలకృష్ణ గారి చెల్లెలు నందమూరి జూనియర్ ఎన్టీఆర్ గారి అత్త కళ్యాణ రామ గారి మేనత్త ఆమెను అన్ని విషయాలు మాట్లాడుతున్నప్పుడు ఒక్కరు కూడా దానికి ఇండస్ట్రీ వాళ్ళు ఒక్కరు రాలేదే. ఆ రోజు మరి మన అలాగే మరి పవన్ కళ్యాణ్ గారి మిస్సెస్ రేణు దేశాయ్ గారు, అంటే ఎక్స్ మిస్సెస్ రేణు దేశాయ్ గారు, ఆమె సూపర్ సెలబ్రిటీ ఆర్టిస్ట్, ఆమె ఆర్టిస్ట్గా పొలిటికల్గా సంబంధం లేదు, అయినా కూడా ఆమెను అష్టం ఇష్టం వచ్చినట్టు పోసానికి ఇష్టం ఉండలే వచ్చే సో మెనీ పీపుల్ ఆమెను ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడారే, మాట్లాడేటప్పుడు ఒక్కరు కూడా ఇండస్ట్రీ నుంచి ఒక్కరు కూడా స్పందించలేదే. ఆమె ఇండస్ట్రీలో మరి కన్నీరు పెట్టుకొని నాకు పొలిటికల్గా నేను లేను, దయచేసి నన్ను ట్రోల్ చేయకండి అని చెప్పి బాధపడింది. ఆ రోజు కూడా మీకు బాధ అనిపిస్తుంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి. కానీ కేటీఆర్ గారు ఉన్నారు, ఈ కేటీఆర్ గారి కోసం వచ్చామా లెవెల్ కోసం వచ్చామా అనేది సమాధానం చెప్పాల్సి ఉంది. ఇది అనుమానం అంచవలసిన విషయం. అలాగా అక్కడ ఏదైతే ఉందో రజనీకాంత్ గారి మీద, అలాగే మాకు మన చిరంజీవి గారు వాళ్ళ అమ్మగారి మీద మాట్లాడుతున్నప్పుడు ఒక్కరు కూడా ఖండించలేదు. అంటే ఇక్కడ అనుమానాన్ని తావదీస్తుంది. మీరు ప్రకాష్ రాజు గారు ఫస్ట్ ట్వీట్ చేశారు సురేఖ గారి మీద, వెంటనే అందరూ ఇండస్ట్రీ అంతా కూడా దండయాత్ర చేశారు. ఆ దండయాత్ర చేసిన ఆమె వెనక్కి తీసుకున్నా కూడా కోర్టులో కేసేసారు, ఐఎమ్ ఫైట్ ఈజ్ లీగల్ ఇష్యూ, ఆ వాళ్ళు చూసుకుంటారు. అయితే ఇక్కడ ఇప్పుడు మీరు మళ్ళీ దీన్ని వెనకేసుకు రావడం అనేది, డ్రగ్స్ అనే దాన్ని మీ ఇంట్లో జరిగింది, అంటే మీ ఇంట్లో మీ బామ్మర్ది గారి ఇంట్లో జరిగింది దాన్ని మీరు ఆలోచించకుండా మీరు ఆ డ్రగ్స్ ఒక్కరికే వచ్చింది, ఒక్కరిక ఐదుగురిక పది మందిక కాదండి. మనం అందరూ తులసి మొక్కలు అందరూ ఉంటే ఒక్కరు చాలు, అంటే చిన్న ఇది చాలు విషయం ఉంటే చాలు. కనుక ఒక్కరు చేసిన తప్పకి మీకు అందరికీ అది అభాండ వేస్తారు. కనుక దయచేసి ఒక్కసారి మీరు ఆలోచించండి. పెద్ద మనిషి ఇస్ పొలిటికల్ లీడర్గా, ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ఒక భర్త టోటల్గా 10 సంవత్సరాలు చేసిన చీఫ్ మినిస్టర్ గారి కొడుకుగా, ఒక మున్సిపల్ మినిస్టర్గా, మీకు ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా, ఇది కరెక్టా? డ్రగ్స్ని ప్రోత్సహించడం కరెక్టా? ఈ డ్రగ్స్ ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళు ఇమ్మీడియట్లీ మనం భర్త టోటల్ పోలీస్ స్టేషన్కి అప్జెప్పాలా? వాళ్ళని పరారులో ఉంచుతారా? మీ బామ్మర్ది గారు ఇప్పటికీ కూడా పరారులో ఉన్నారు, మరి ఇవన్నీ కూడా కోర్టు వారు ఆదేశాలు ఇచ్చారు చట్టం ప్రకారం చర్య తీసుకోవాలని. ఇవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించండి. మీరు పెద్ద మనసు కాదు, ప్రజల కోసం ఆలోచించండి, ప్రజా జీవితంలో ఆలోచించండి. ఎదుటి వాళ్ళని మీరు మనం ఎంతసేపు కూడా మన చట్టానికి గౌరవం ఇవ్వాలి, న్యాయానికి గౌరవం ఇవ్వాలి. మీ చట్టం న్యాయం గౌరవం ఇవ్వడానికి కౌశిక్ రెడ్డి గారు మీ డీసీపీ గారిని ఎదురుగుంటా వచ్చి తోసి కొట్టడానికి వెళ్తే 353 కేసు ఆల్రెడీ ఆయన పెడితే కూడా ఈరోజుకి అరెస్ట్ చేయలేకపోయారంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ నడుస్తుందా, రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ నడుస్తుందా? అంటే పోలీసు వాళ్ళు కూడా మీకు భయపడుతున్నారు. అంటే పోలీసు వాళ్ళు ఒక ఐపీఎస్ ఆఫీసర్గా న్యాయం జరగలేనప్పుడు రేపు ఉదయం నేను మాట్లాడితే నన్ను కొడితే నా పోలీసు వాళ్ళు ఏం కేసు పెడతారు? అంటే పోలీసుల్లో ఇక్కడ లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయ్యింది. ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలా ఇక్కడ, మన అది రేవంత్ రెడ్డి గారు కూడా అర్థం చేసుకోవాలా ఇక్కడ. మొత్తం టోటల్గా 100 మంది కార్యకర్తలు వచ్చి అక్కడ జరిగిన సిచ్యువేషన్ కేటీఆర్ గారిది కాదు, అక్కడ జరిగిన సిచ్యువేషన్ వేరు, దానికి మన టీఆర్ఎస్ కార్యకర్తలు ఎందుకు వచ్చారు, అక్కడ వినాదాలు ఏంటి,